ఒక ప్రాంతంలో చేసిన పని మరో ప్రాంతంలో తప్పుగా అనిపించొచ్చు. ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి సంప్రదాయతలు పద్ధతులు మారుతుంటాయి. జీవన విధానంలో ప్రస్తుతంలో ఎన్నో మార్పులు ఉంటాయి. అలాగే ఒక దేశంలో సర్వసాధారణమైన పద్ధతిని మరో దేశంలో తప్పుగా భావించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఆసియా దేశాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు బయట వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చోవడానికి చాలామంది ఇష్టపడరు. అయితే భారత్లో ఎవరైనా వచ్చి పక్కన ఎదురుగా కూర్చున్నా పెద్దగా పట్టించుకోం. కానీ పశ్చిమ దేశాల్లో ఎవరైనా కూర్చున్న టేబుల్ వద్ద పరిచయం లేని వాళ్ళు వచ్చి కూర్చుంటే తప్పుగా భావిస్తారు. అదే జపాన్ దేశంలో ఎలాంటి పట్టింపులు ఏవి ఉండవు. ఎందుకంటే వారు సమయం వృధా కాకూడదని భావిస్తారు. భారత్ సహా చైనా, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్లో కూడా ప్రజలు షాపింగ్కు వెళ్ళినప్పుడు వస్తువుల ధర విషయంలో బేరమాడుతారు, రేటు తగ్గించమని అడుగుతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కుదరదు. వస్తువులపై ఉన్న ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఒకవేళ తక్కువ ధరకు తెచ్చుకోవాలంటే ఆఫర్లు వచ్చినప్పుడో కూపన్ లభించినప్పుడో షాపింగ్ చేయాల్సిందే. చైనాలో పెట్టిన ఆహారాన్ని అతిథి మొత్తం తినేశాడంటే ఇంకా అతను ఆకలితో ఉన్నట్లు అక్కడి వాళ్ళు భావిస్తారు. అదే భారత్, జపాన్ దేశాల్లో పెట్టిన భోజనం మొత్తం తినకపోతే అతిథి భోజనం నచ్చలేదేమోనని బాధపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి.